न्याय न्याय मुलु तेलियोनु जगमुलु माया मयमनी तेलुसुनु दुर्गुण काय जादिश त्रिपुल जयिंचु कार्यमुदेयुनु त्यागराजुनिके संगीत ज्ञानमु भक्ति विना सन्मार्गमु गलदे मनसा संगीत ज्ञानमु अया नमस्ते नेनु वेदराघवरेड्डिनी आंध्रुन्नी महिपाल गोत्रमुलो काश्यप शूद्र प्रवर कलिगिन वाणि मनं गतंलो अंबेडकर गारु रासिनटुवंटि ई रिडिल्स ऑफ हिंदूइज्म रामुनि कृष्णुनि रहस्यालन्न पेरुतो तेलुगुलो ओक अनुवादिंचबडिन पुस्तकं गुरिंचि మాట్లాడుకున్నామండి అయ్యా ఇదే విషయంలో మనం నాలుగు భాగాలుగా మాట్లాడుకున్న ఆయన్ని అభిమానించేటి వాళ్ళు ఇప్పటికీ సమర్థిస్తూ ఉన్నారు ఎంత చెప్పినా వాళ్ళు మారాలనుకోండి ఎందుకంటే భగవద్గీతలో ఉంది కదండి సదృశం చేష్టతే స్వస్య ప్రకృతి జ్ఞానవానికి ప్రకృతి యాంతి భూతాన్ని నిగ్రహ కిం కరిషేతి అని వాళ్ళు ఎలాగ మారరు అయినప్పటికీ ఈ త్యాగరాజు గారు చెప్తున్నటువంటి సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము గలదే ఓ మనస అన్నారండి ఆయన ఎవరైతే అప్పుడు రావణాసురుడు సీతాదేవిని రాముడు అసమర్థుడు తండ్రి వనవాసానికి వెళ్ళమంటే తలదించుకొచ్చిన వాడు చేత కానివాడు అదే నేనైతే చంపేసి శ్రీరామచంద్రుని శ్రీరామచంద్రుడు యొక్క స్థానంలో నేనుంటే ఆ తండ్రిని చంపేసి మరీ నేను ఆ రాజ్యం తీసుకునేవాడిని నేను ఏమాత్రం సుఖపెట్టలేడు ఏమాత్రం భోగాలు లేకుండా కష్టపడుతున్నావు నువ్వు అని చెప్పేసి ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆ రావణాసురుడు కూడా భక్తి కలిగిన వాడేనండి శివభక్తుడండి ఆయన శైవ మతాన్ని ఆశ్రయించాడు ఈరోజు మనకు అనేక మతాలు ఎలాగైతే ఉన్నాయో అప్పుడు కూడా ఆయన ఒక మతం తీసుకున్నాడు శైవ మతం అని ఈ శివుణ్ణి ఆరాధిస్తూ గొప్ప భక్తుడిగా పేరు తెచ్చుకున్న రావణాసురుడు కేవలం భోగ భాగ్యాల కోసమే ఆ పూజలు అని భావించి ఉన్నాడని మనం అనుకోవాల్సి వస్తుందండి కేవలం శరీర సౌఖ్యం కోసమే ఏమైతే రావణాసురుడు సీతాదేవికి ఉపదేశించాడో ఆ ఉపదేశాన్ని బట్టి అతని ప్రవర్తన బట్టి ఇక్కడ త్యాగరాజు గారు చెప్పే మాట ఏంటంటే భక్తి వినా సన్మార్గం గలదే సంగీత జ్ఞానం అనేది ఆ భక్తి కంటే కూడా సన్మార్గాన్ని ఇస్తుందంటండి మరి సన్మార్గం అంటే ఏమిటండి రామచంద్రుడు ఏమైతే అతని ప్రవర్తన ద్వారా అతని నడవడికి ద్వారా నిరూపించి చూపించాడో అదే సన్మార్గము అని త్యాగరాజు నమ్మి రంగేశుడు సద్గంగ జనకుడు సంగీత సంప్రదాయకుడు అని కీర్తించాడండి రంగేశుడు సద్గంగ జనకుడు సంగీత సంప్రదాయకుడు ఆయన్ని రంగస్థలానికి అధిపతి రంగస్థలానికి ఈశ్వరుడు అని ఈ త్యాగరాజు ఈ ఈశ్వరుడు ఆ ఈశ్వరుని కీర్తించాడండి భక్తి ఏమో రావణాసురుడిది సన్మార్గమేమో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశలో పుట్టినటువంటి ఆ శ్రీరామచంద్రుడిదని త్యాగరాజు గుర్తించి మనకు చెబుతున్న మాటలండి ఇవి భక్తి ఉంటే సరిపోదండి మనం రోజు గుడికి వెళ్ళాము పూజలు చేయించేసుకున్నాము నేను బాగుంటే సరిపోతుంది ఇంకా నేను ఎక్కువ బంగారం కొనుక్కోవాలి ఎక్కువ విల్లు కొనుక్కోవాలి ఎక్కువ కార్లు కొనుక్కోవాలి మంచి పదవులు రావాలి ఏమండి లేకపోతే మాకు ఏదైనా రకరకాల దేశాల్లో కొంచెం మంచి మంచి ఉద్యోగాలు రావాలి అని ఏమైతే భక్తితో మనం చేస్తున్నామో దానికంటే కూడా సన్మార్గం గొప్పదండి ఆ సన్మార్గాన్ని అవలంబించి చూపించిన ఆ శ్రీరామచంద్రుడిని ఈ రోజుకి ఎందుకు భరత వంశీయులే కాకుండా ఇక్ష్వాకులు భరత వంశీయులు ఆత్రేయస గోత్రీకులు పులస్త్య గోత్రీకులు కూడా పూజిస్తున్నారండి ఎందుకండి ఆ సన్మార్గం వాళ్ళు చూసి ఆయన ఈ రోజుకి ఆరాధ్య దైవంగా భావిస్తున్నారు మరి ఈ యొక్క అంబేద్కర్ గారికి ఎలా కనిపించిందండి సాకలివాడు నింద వేస్తే ఆ నిందకి భయపడి భార్యని అడుగులో గెంటేసాడు పిరికివాడు అనిపించింది అంబేద్కర్ గారికి ఏ ఆ సాకలి నింద అతను కూడా శూద్రుడే ఆ చాకలిని చంపకుండా ధర్మం కోసమే భార్యని అడవిల్లోకి ఈ త్యాగం చేసేడు అడవిల్లోకి గెంటేసని ఎందుకు అనుకోడండి పోని అదే సాకలి నింద వేసిన సాకల్ని గాని అప్పుడు సీతాదేవి మీద నింద వేసిన ప్రజల్ని గాని రాముడు చంపేస్తే గొప్ప రాజు అయ్యుండేవాడా అండి
వారిని చెట్టు చాట నుంచి కొట్టారు అంటున్నారు. అన్ని నిజాలైన అబద్ధాలు ఏమీ లేవు, మీరు చెప్పింది నిజమే. మరి చెట్టు చాట నుంచి కొట్టిన వారిని శ్రీరామచంద్రుడు అలాంటి స్థితిలో వానర మోకను కూడా ఏమీ చేతగాక సైన్యంగా చేసుకుని వెళ్ళాడని మీరు అంటున్నారే. భరతుడే స్వయంగా వచ్చి నీ రాజ్యమును వేలుకు అన్నయ్య అంటే ఆ రాజ్యాన్ని తుచ్చంగా వదిలిపెట్టేసిన ఆ శ్రీరామచంద్రుడు అదే పాదుకులు ఈ యొక్క కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాయి అని తెలుసు కూడా భరతుని సైన్య సహాయం అడిగినటువంటి ధర్మనిర్తి కలిగిన ఆ శ్రీరామచంద్రుడిలో ఆ కోణం ఆయనకి ఎందుకు కనపడదు? బిఆర్ అంబేద్కర్ గారికి అదే చెట్టు చాటు నుంచి కొట్టి వాలిని అదే వాలి చేతిలో కృష్ణావతారంలో ప్రాణాలు ఇచ్చాడండి ఆయన శ్రీకృష్ణుడు. గోవర్ధనగిరిని ఎడమ చేతి చిటికన వేలి మీద నిలిపిన శ్రీకృష్ణుడు ఆయన ఎడమకాలి బొటన వేలికే ప్రాణాలు అర్పించాడండి. కాలు నరికేస్తేనే ప్రాణం పోదు కదా, అలాంటిది బొటన వేలికే ఆ శరఘాతానికి ప్రాణం ఇచ్చినటువంటి ఆ కర్మ ఫలితాన్ని కూడా చదివిన బిఆర్ అంబేద్కర్ గారికి కర్మ చేసిన వారు ఎంతటి వారైనా దేవతలైనా తప్పించుకోవటం అది మంచి కర్మ మంచి ఫలితాన్ని చెడు కర్మ చెడు ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి మర్మాన్ని ఎందుకు మర్చిపోయారండి ఆయన? ఎందుకంటే సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా. అక్కడ సన్మార్గం కావాలండి, భక్తి కాదు కావాల్సింది, సన్మార్గం కావాలి. అయ్యా మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా ఇక్కడ రాముడికి వచ్చిన లోటు ఏమీ లేదు, రామ భక్తుడైన త్యాగరాజుకు వచ్చిన లోటు ఏమీ లేదండి. తంజావూరులో తిరువయ్యారు అనేటువంటి గ్రామంలో వీధి వీధి అడుక్కు తింటున్నా కూడా రామ రామ అని నామజపం చేస్తూ 96 కోట్ల సార్లు రామనామ జపం చేసి కొన్ని వేల కీర్తన రాముడి మీద పాడినటువంటి ఆ త్యాగరాజు గారికి ఇప్పుడు మనం తిట్టినా వచ్చిన లోటు ఏం లేదు, ఏ గుణం లేనివాడండి ఆ త్యాగరాజు. రామనామ రసికుడు, రామనామం తప్ప ఇంకేం వినిపించదు. మనం ఏమనుకున్నా ఆయనకేం తెలియదు. అయ్యా అదే భగవద్గీత ప్రకారంగా ఏ భగవద్గీతలో నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక అనేటువంటి ఏ శ్లోకం ఈరోజుకి మనకు చెవులు వినిపిస్తుందో అలాంటి శ్లోకాన్ని వివరించి చెప్పడానికి 1000 జన్మలు సరిపోవండి. ఈ యొక్క ఆత్మ లక్షణాన్ని శరీరానికి నశింపు ఉంది తప్ప ఆత్మకు నశింపు లేదనేటి వాళ్ళు అనుభవపూర్వకంగా వారంతటి వారు తెలుసుకుని వారిలో ఉన్న శక్తిని వారు గమనించి ఆ యొక్క రామచంద్రుడి యొక్క కరుణకి పాత్రులు అవ్వాలి తప్ప అంత సులభంగా దొరికేసేది కాదండి ఆ కైవల్యం అండి. అయ్యా పెద్ద ఆయనలారా నమస్తే, నేను మీ వీర రాఘవరెడ్డిని ఆంధ్రుణ్ణి. తమరికి ఇంకొక చిన్న వినుపం అండి. అయ్యా వచ్చి తినయా వచ్చి తినయా నేను వచ్చి తినయా వీర రాఘవరెడ్డిని వచ్చి తినయా వచ్చి తినయా నేను వచ్చి తినయా వీర రాఘవరెడ్డిని వచ్చి తినయా పన్ని తినయా నేను పన్ని తినయా పన్ని తినయా నేను పన్ని తినయా గరుడ వ్యూహం చెప్పి పన్ని తినయా పన్ని తినయా నేను పన్ని తినయా గరుడ వ్యూహం చెప్పి పన్ని తినయా. అయ్యా ఇన్ని తెలిసినటువంటి ఈ అంబేద్కర్ గారికి రామచంద్రుడు గడ్డిపోసను శరము చేసాడు కదండి ఒక కాకి మీద ఒక పక్షి మీద, ఆ శరఘాతం శక్తి గడ్డిపోసని బ్రహ్మాస్త్రంగా మలచగలిగిన ఆ యొక్క వశిష్ట కౌండిన్య గోత్రీకుడు క్షత్రియ ప్రవర కలిగిన ఆ మంత్రగాడి ఆత్మశక్తి మీకు చెప్పుంటే బాగుండేది. మళ్ళీ అది మీరు తెలుసుకోవాలన్నా భగవద్గీతను ఆశ్రయించాల్సిందే. రామచంద్రుడి యొక్క ఆత్మశక్తిని మీరు తెలుసుకోవాలన్నా మళ్ళీ భగవద్గీతను ఆశ్రయించాల్సిందే. ఇన్ని తెలుసు, వారిని చెట్టు చాటు నుంచి కొట్టేసాడు, భార్యని అడవుల్లో గెంటేసాడు, మరి ఇన్ని తెలిసిన ఆయనకి గడ్డిపోసను శరమగా చేసి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించిన ఆ మంత్రగాడి మంత్రశక్తి తెలియదండి. అయ్యా తెలుసుకోండి అయ్యా. యోగ వాసిష్టంలో శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడితోటి వశిష్ఠులు వారితోటి ఆ కౌశిక కాశ్యప గోత్రీకులతో మాట్లాడిన ఈ వశిష్ఠ కౌండిన్య గోత్రీకుడు యొక్క శక్తి వాళ్లకు తెలిసి ఈ కుర్రాడు దశరథ మహారాజు కొడుకు కాదు, ఇతను సాక్షాత్తు శ్రీహరే ఈ రూపంలో పుట్టాడు అని కదా ఆ విశ్వామిత్రుడు వాలి పెట్టినట్టు ఏ పరీక్ష పెట్టకుండా ఆ బాలకుని చిన్న
చిన్న కుర్రవాడు అని అందరూ అనుకుంటున్నటువంటి ఆ రామచంద్రుణ్ణి తీసుకుని వెళ్ళి రాక్షసుల్ని చంపించింది, అతమార్పించేటువంటి అతమార్చేలాగా ప్రోత్సహించింది. అయ్యా ఆ శక్తి విశ్వామిత్రుడికి తెలుస్తుంది, వశిష్ఠుడికి తెలుస్తుంది, అంబేద్కర్ గారికి ఏం తెలుస్తుందండి? అయ్యా కావలసింది సన్మార్గము, సన్మార్గము సద్భక్తి, మంచి నడక నడత తప్ప భక్తి కాదండి అయ్యా. భక్తి కంటే కూడా సన్మార్గం గొప్పది. ఇది నా మాట కాదండి అయ్యో, మా బాస్ మా రాజు, రాజులకు రాజు త్యాగరాజు గారి మాట. అయ్యా వీరరాఘవరెడ్డికి ఏం తెలుసు? ఏం తెలియదు. శుభ్రంగా త్యాగరాజు కీర్తనలు వినటం తప్ప, మీరు తిట్టే బూతులు కూడా త్యాగరాజు కీర్తనలాగా వినిపిస్తాయి. నాకు అంత డ్రగ్స్ ఆ మత్తుకు అలవాటు పడిపోయాను. మీరు పబ్బుల్లోకో లేకపోతే వైన్ షాప్ బారుల్లోకో వెళ్ళి మందు తాగితేనో డ్రగ్స్ తీసుకుంటేనే ఏమొస్తుందండి? మా త్యాగరాజు కీర్తన వినండి, బ్రహ్మాండంగా మత్తు వస్తుందండి. సజని పని సమరి సమమాపై అమర తారక నిచయ కుముదహిత పరిపూర్ణ. ఎన్నోనేండి మత్తు పదార్థాలు త్యాగరాజు గారి దగ్గర. సాక్షాత్తు పరమేశ్వరుడే, పరమేశ్వరుడైన త్యాగరాజే నేను రామనామ రసికుణ్ణి, రాముడికి బంటు అని చెప్పుకుంటున్నాడు ఆయన, ఆ ఆది భిక్షువు. నేను ఆ త్యాగరాజు గారికి బంటుని, అయ్యా నమస్తే, నేను మీ వీరరాఘవరెడ్డిని సెలవు ఆంధ్రుణ్ణి, మహిపాల గోత్రం, కాశ్యప శూద్ర ప్రవర కలిగిన వాడిని. నమస్తే అండి అయ్యా.